17 ఇయర్స్ ఇలా అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజంగా ఇలానే అయిపోయినట్టు అనిపిస్తుంది. సక్సెస్ తర్వాత ఇంకా ఇదే జర్నీ అని అప్పుడే చూస్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆపర్చునిటీస్, తర్వాత వచ్చిన ఫిలిమ్స్ వల్ల ఈ డెసిషన్ తీసుకోవచ్చు. ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చిన తర్వాత ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ మనము, ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ బాధ్యత నాకు తెలియలేదు ఆ టైంలో. కానీ మీలో ఆ మిస్టేక్ ఏంటి, లైక్ ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకున్నారు? ఎవ్రీ మూవీకి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడకపోవడం, అదే రీజన్ సినిమా బాగాలేకపోవడము. కానీ మధ్యలో ఆ బిగ్ బాస్ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఆ టైంలో యుఎస్ వెళ్ళిపోయి ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఏం చేయలేదు. ఎందుకు ఇంకా సినిమాలు వద్దు ఇండస్ట్రీ వద్దని వెళ్ళిపోయారా ఆ టైంలో? నేను సినిమాలు చేస్తున్నాను, చేస్తూనే ఉన్నాను, గ్యాప్ ఏ లేదు, అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్ నేను చూసిన తర్వాత అనలైజ్ చేస్తే డిప్రెషన్ అంటే డెఫినెట్ గా 100% ఎస్ అంట నేను. ఈ రూమర్ ఏంటి బ్రో, ఒక హీరోయిన్ తో రిలేషన్ అప్పట్లో పేరు కూడా వచ్చింది మరి, దాని గురించి మాట్లాడద్దు. మధ్యలో ఒకటి గొడవలైన తను సూసైడ్ అవడం చేసింది. ఇది నేను దీని గురించి చెప్పి 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 అన్ని అలాగే నాకు బాధ అనిపించింది. నాకు సోయల్ చెప్పాడు ఈ మ్యాటర్ మిస్క్యారేజ్ 2 టైమ్స్ అని చెప్పేసి. అంటే ఇగో ఇదే అన్న, ఇలా ఒకళ్ళు ఏదో వింటారు, ఎవరో ఏదో ఏదో చెప్తారు, ఎవరో ఏదో ఒకళ్ళు వింటారు. ఆ హ్యాపీ డే సినిమాకి రెకమెండేషన్ ఇచ్చినప్పుడు ఈరోజు మనతో పాటు నా గెస్ట్ మనందరి ఫేవరెట్ వరుణ్ సందేశ్ గారు. మనం ఇప్పుడు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం నుంచి ఆ ఫేవరెట్ అనేది అలాగే ఉండిపోయింది. చాలామందికి ఇప్పటికీ ఆ సినిమాలు చూసినప్పుడల్లా ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ చూసిన ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిలింతో ఆయన వస్తున్నా అని చెప్పి మనందరికి చెప్తున్నారు. నింద అనే ఫిలిం ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ దగ్గర నుంచి, పోస్టర్ దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్, మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నారు. మరి ఈ ఫిలిం గురించి, ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది ఏంటి, 21st ఈ మంత్ రిలీజ్ కాబోతుంది, మరి ఎంత ఎగ్జైటెడ్గా వరుణ్ సందేశ్ గారు ఉన్నారు ఇంటర్వ్యూ తెలుసు ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మొత్తం అమెరికన్ యాక్సెంట్ అంతా పోయి మొత్తం కంప్లీట్ ఒక తెలుగు బాయ్గా చేంజ్ అయిపోయావు. మరి అంతే కదా, 17 ఇయర్స్ అప్పుడు వచ్చా, ఇప్పుడు 17 ఇయర్స్ అయింది వచ్చి, సో బ్యాలెన్స్ చేయాలి కదా. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఆ మధ్యలో మనం కొన్ని సినిమాలు ప్రమోషన్స్ లో కలిసినా కూడా ఎప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ నాకు కనిపించలేదు. ఈ నిందాక మాత్రం ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది? సో నిందాకి ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా చూశాను ఆల్రెడీ. సో చూసిన తర్వాత నాకు అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒక మంచి సినిమా చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, దిస్ ఈజ్ ఈ సినిమా ఇది డిఫరెంట్ ఏమంటారంటే, సీ స్టోరీస్ అన్నీ మనము ఎన్నో స్టోరీస్ అన్నీ మ్యాక్సిమం వచ్చినవే విన్నవే కథలు ఉంటాయి, ఏదో జరుగుతుంది దాని మీద తీసుకోవడం. ఇదేంటంటే ఇన్స్పైర్డ్ బై కొన్ని ఈవెంట్స్ని తీసుకుని అవి ఇన్స్పైర్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ అలా కాకుండా ఒక ఫిక్షన్గా తీసాము ఈ సినిమాని. అండ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. మెయిన్ నాకు అది నచ్చింది ఏంటంటే, ఆ కథని తీసుకెళ్లే విధానం, ఆ చూపించే విధానం, ఆ సీన్స్ అన్ఫోల్డ్ అయ్యే విధానం చాలా బాగా చేశారు మా డైరెక్టర్ రాజేష్ గారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ ఆయనే. సో హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నాకు ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు నాకు నాకు ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా అని, అది చేస్తే కనుక సినిమా డెఫినెట్గా బాగుంటుందని నాకు ఒక నమ్మకం ఉండింది. అండ్ ఫస్ట్ డే నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఒక కొన్ని అనుకున్నాం, ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం ఇలా వెళ్దాము అన్న తర్వాత ఒక ఈ వివేక్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఆ క్యారెక్టర్కి ఒక టెంపో ఫిక్స్ చేసి ఇంకా టెంపోలో వెళ్ళిపోయాను. బట్ ఆయన చూసిన తర్వాత, ఆయన డే వన్ ఆయన షూట్ చేసిన తర్వాత, ఐ వాజ్ లైక్ బా సూపర్, ఈయన ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నాడు. నాకు ఇంకా ఐ వాజ్ వెరీ, చాలా బాగుండింది షూట్ ప్రాసెస్ అంతా కూడా. ఒక పాజిటివ్ వైబ్స్, ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండింది. అండ్ ఆయన ఏదైతే నాకు నరేషన్ ఇచ్చి నాకు చెప్పారో అదే తీశారు. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా తీశారు. అండ్ ఇట్స్ బేసిక్లీ ఒక మర్డర్ మిస్టరీ, మీ ట్రైలర్ చూస్తే మీకు తెలిసిపోతుంది. సో అదేంటంటే, దాన్ని మనం ఎంత బాగా చూపిస్తే అంత ఇట్ విల్ బీ దట్ గుడ్, మనం ఎంత డీటెయిలింగ్ చేస్తే దాన్ని. సో అవన్నీ కేర్ చాలా బాగా తీసుకుని చేశారు. అండ్ నాకు ఇవి మీరు రిలీజ్ చేసిన క్లిప్స్ బిట్స్ అవి చూసిన తర్వాత నాకు ఆ నాంది ఫ్లేవర్ కనిపించింది. అలా నరేష్ గారు నాంది సినిమా, రైట్ రైట్ రైట్, సేమ్
నింద అని టైటిల్ పెట్టారు. నింద టైటిల్ టైటిల్ జస్టిఫికేషన్ అంటే మేబీ సినిమాలో ఏమన్నా అనుకోకుండా నింద పడిపోతుందేమో, సినిమా నడుస్తుందేమో. ఈవెన్ నాంది కూడా అంతే, మన చైన్ మటర్లో ఇరుక్కుపోయి లాస్ట్ లో బయటపడేది ఆ ఫ్లేవర్ కనిపించింది దానికి దీనికే ఉన్నా. అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అసలు నేను చూసాను నాంది, వెరీ గుడ్ ఫిల్మ్, వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. అండ్ ఆ సినిమాకి దీనికి అసలు సంబంధమే ఉండదు. అండ్ చాలా మర్డర్ మిస్టరీస్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత థ్రిల్లర్ ఫిలిమ్స్ అన్ని చూస్తారు జనాలు. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో సంబంధం లేకుండా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా సినిమా బాగుంది అని చూస్తూ వచ్చారు. సో ఇన్ని చూసిన తర్వాత మీ దాంట్లో ఉన్న కొత్త ఫ్రెష్నెస్ ఏంటి? సో నేను ఇందాక చెప్పినట్టే స్క్రీన్ ప్లే ఇస్ వెరీ వెల్ రిటన్. ఎందుకంటే ఓ సినిమాకి స్క్రీన్ ప్లే, ఎస్పెషలీ ఈ ఈ జానర్ సినిమాకి ఓ సస్పెన్స్ ఓ థ్రిల్లర్ ఓ మిస్టరీ ఉంటే తనకి స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. అండ్ అది ఆయన చాలా బాగా చేశారు. అండ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్రెజెంటేషన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అది కూడా చాలా టెక్నికల్గా చాలా బాగుంటుంది సినిమా. మీరు ట్రైలర్ చూస్తే టెక్నికల్ క్వాలిటీ పరంగా ఎక్కడా తక్కువగా కనిపించదు మీకు సినిమా. అండ్ అది వన్స్ అగైన్ మా రాజేష్ గారు వెళ్ళి అందరినీ ఇలా హ్యాండ్ పిక్ చేసుకుని ఆయన ఇన్స్టాలో కానీ, మా డిఓపి రమీజ్ కలరిస్ట్ ఫస్ట్ టైం ఆ సినిమాని పాండిచ్చేరిలో కలరింగ్ చేయించాను. ఎందుకంటే మామూలుగా బడ్జెట్స్ హై టు యునో కలరింగ్ చేయడానికి. బట్ ఒక ఆయన ఉండి మా డిఓపి ఒక ఆయన్ని పట్టుకుని ఇన్స్టాగ్రామ్లో చూసి, ఆయన ఏంటంటే ఫారిన్ సినిమాలు ఫారిన్లో యూకేలో లండన్లో యుఎస్లో ఆస్ట్రేలియా లాంటి ప్లేస్లో ఆయన యాడ్స్ చేస్తూ ఉంటారు, బేసిక్గా యాడ్స్కి కలరింగ్ చేస్తారు. సో మా డిఓపి ఆయన్ని పట్టుకుని ఫస్ట్ టైం ఆయన స్టూడియో ఏంటంటే పాండిచ్చేరిలో, హీ హాస్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్, బేసిక్గా ఫారిన్లో వాడే ఎక్విప్మెంట్ అంతా ఆయన తెప్పించుకున్నాడు. సో ఆయన పాండిచ్చేరిలో ఉంటారు. సో వెళ్ళి అక్కడ పాండిచ్చేరి ఇంట్లో ఫస్ట్ టైం అంట ఒక సినిమా అక్కడ కలరింగ్ అంతా చేపించడం, ఫైనల్ కలర్ గ్రేడ్ ఇవన్నీ. సో అంత అంత కేర్ఫుల్గా ఆయన ఒక్కొక్కరిని పిక్ చేసుకున్నారండి. క్యాస్టింగ్ కూడా చూస్తే ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ మంచి థియేటర్. ఇప్పుడు డెబ్యూ చాలామంది ఈ సినిమాతో చేస్తున్నారు, కాకపోతే వాళ్ళంతా థియేటర్కల్ థియేటర్ యాక్టర్స్. అండ్ అట్ ద సేమ్ టైం తనికెళ్ళ భరణి లాంటి ఇంకా మన శేఖర్ గారు లాంటి వాళ్ళ కొంతమంది యాక్టర్స్ని బ్లెండ్ చేసి చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో క్యాస్టింగ్ కూడా మీరు చూస్తే సినిమాలో మీ క్యారెక్టర్సే కనిపిస్తాయి మీకు ఎక్కడ. ఇప్పుడు వరుణ్ సందేశ్ కానీ లేకపోతే ఇంకా ఇంకో యాక్టర్స్ కానీ, యు వోంట్ సీ దెమ్ యాజ్ యాక్టర్స్ లాగా, క్యారెక్టర్స్ లో కనిపిస్తాయి మీకు. మీ హార్డ్ వర్క్ అంతా మీరు రిలీజ్ చేసిన అవుట్పుట్ లో తెలుస్తుంది. కానీ మీరు నుంచి మాట్లాడుతున్నట్టు ఆ పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్ వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేసి ప్రతి ఇంటర్వ్యూలో అండ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా అదే మాట్లాడుతున్నారు. ఇది ప్రీవియస్గా మీరు ఆ కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ తర్వాత ఒక 25 ఆల్మోస్ట్ ఫిలిమ్స్ చేసిన్నారు, వాటిల్లో ఎందుకు ఈ పర్ఫెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది? సో వాటిల్లో ఎందుకు మిస్ అయిందంటే నేను అదే అంటున్నా కదా, ఒక సినిమా చేసినప్పుడు ఎవ్రీ క్రాఫ్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ బీ ఆన్ ద సేమ్ పేజ్, ఒకే మైండ్ సెట్ ఒకే వేవ్ లెంగ్త్ ఒకే థాట్లో ఉండాలి. ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ ఈజీ అయిపోతుంది, ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు అందరూ, అండ్ ఇట్ అవుట్పుట్ బాగుంటుంది. దానివల్ల నేను చాలా నమ్ముతాను. సో అవి ఎందుకు అయ్యాయంటే ఇంకా నేను ఇప్పుడు చెప్పిందంతా ఆన్సర్ మీకు తెలిసి ఉంటుంది, దాని గురించి మళ్ళీ మాట్లాడి కూడా ఇట్స్ పాయింట్లెస్. బట్ ఏంటంటే ఒక ఒక టీమ్ అందరూ ప్యాషనెట్గా మనీ, ఓకే దట్స్ ఫైన్, బట్ ఆ మనీతో పాటు ఒక ప్యాషన్, ఒక డెడికేషన్ అండ్ ఒక నమ్మకం, ఈ ఈ స్క్రిప్ట్ మీద కానివ్వండి లేకపోతే స్టోరీ కానివ్వండి, ఒక నమ్మకం క్రియేట్ అయింది అందరికీ. సో ఎవ్రీవన్ ఒక యూనిటీగా పనిచేశారు ఈ ఈ సినిమాకి. అండ్ నాకు అది చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. అండ్ అది దానికి లీడర్ ఎక్కడంటే రాజేష్ గారే ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు. బికాజ్ ఒక సినిమా ఆయన డైరెక్ట్ చేయడమే కాకుండా ఆయనే ఆ ఆ స్టోరీని అంత బాగా నమ్మి అంత బాగా, అంటే ఆయన యుఎస్లో 12 ఏళ్ళ నుంచి ఆయన అక్కడ జాబ్, ఆయన మాస్టర్స్ అక్కడే చేసుకున్నారు, జాబ్ అక్కడే చేసుకున్నారు, అక్కడ మ్యారీడ్, వాళ్ళ మిస్సెస్ జాబ్ చేస్తున్నారు, ఇద్దరు పిల్లలు, హ్యాపీ లైఫ్ ఆయనకి. యుఎస్ రిలేషన్ ఇద్దరిది? లేదు, సినిమాతోనే మాకు రిలేషన్ అని చెప్తాను. బట్ ఆయన అంత కంఫర్టబుల్ లైఫ్ని వద్దనుకుని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసి, నేను సినిమానే నా అల్టిమేట్ ప్యాషన్, నా అల్టిమేట్ ఎయిమ్, అంబిషన్, గోల్ సినిమానే అనుకుని అవన్నీ వదిలి వచ్చారు ఆయన. సో ఇమాజిన్ హౌ ప్యాషనెట్ హీ ఈస్ అబౌట్ సినిమా. అలాంటిది ఆయన సినిమాకి ఆయనే బ్యాక్ చేసి ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ హీఈస్ అ వెరీ ఒక జెమ్ ఆఫ్ అ పర్సన్ రాజేష్ గారు. అంటే మీరు ఆయన గురించి ఎవరిని అడిగినా కూడా దే హ్యావ్ గ్రేట్ థింగ్స్ టు సే అబౌట్ హిమ్. అంత హీస్ అ వెరీ గుడ్ పర్సన్. అండ్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు ఆయన ఈ సినిమా త్రూ, ఈ సినిమా తర్వాత. అండ్ ఆయన మీద ఉన్న నమ్మకం అందరూ పెట్టి చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశారు ఈ సినిమాకి. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రాజేష్ గారు నాకు ఎలా పరిచయం అంటే, ఈ సినిమా ముందర మేము ట్రావెల్ అయ్యాము ఓన్లీ ఫోన్ కాల్స్లోనే.
ఒక మేబీ మేబీ 1 ఇయర్ మేబీ మోర్ దెన్ 1 ఇయర్ అటు ఇటు ఇంచుమించుగా ఫోన్ కాల్స్ త్రూనే మేము ట్రావెల్ అయ్యాము. ట్రావెల్ అయ్యి వేరే సినిమా అనుకున్నాము. అది అది కూడా చాలా బాగుంటుంది స్టోరీ. అండ్ అది కూడా కంప్లీట్ కాంటెంట్ బేస్డ్, బట్ బడ్జెట్స్ వాజ్ కొంచెం పెద్ద బడ్జెట్ అది సినిమా. అండ్ ఆ టైంలో యూనో వీ కుడెంట్ గెట్ ప్రాపర్, అది మెటీరియలైజ్ అవ్వలేదు ఫండ్స్ వల్ల, లేకపోతే క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఇంకా వీ వెంట్ ఇన్ టచ్, ఆన్ అండ్ ఆఫ్ టచ్లో ఉన్నాం. ఫైనల్గా ఆయన ఒకసారి ఫోన్ చేసి నాకు ఒక స్టోరీ ఉందండి, వేరే కథ రాశాను, ఒకసారి మీరు వినండి అని చెప్పారు. ఓకే, ఇంకా నేను అడగలేదు ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏంటని. ఆయన చెప్పారు మనం కలుద్దామని. ఫస్ట్ టైం ఆయన అప్పుడే కలిశాను, దాని ముందర ఫోన్లో టచ్లో ఉన్నాము చాలా రోజులు. ఫస్ట్ టైం ఆయన అక్కడ కలిశాను. కలిసిన తర్వాత ఆయన నాకు ఈ స్టోరీ నేరేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ అలా స్టోరీగా చెప్తే విందామని కూర్చుంటే ఆయన మొదలెట్టిన తర్వాత నాకు ఇంకా పర్లేదా అని అడుగుతుంది, మొత్తం చెప్పండి, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే నీకు ఎప్పుడైనా ఈ మర్డర్స్, ఈ మర్డర్ మిస్టరీస్, ఈ సస్పెన్స్ఫుల్ ఫిల్మ్స్లో ఎప్పుడైతే ఆడియన్స్ ఆ గెస్సింగ్ గేమ్ అనేది స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ ఎంగేజ్ అయిపోయినట్టే కదా. సో ఇందులో నేను వింటున్నప్పుడు ఎంత ఎక్సైట్, ఎంత క్యూరియస్గా ఫీల్ అయ్యానో ఐఎమ్ ష్యూర్ అది ఆడియన్స్ కూడా రేపు పొద్దున్న థియేటర్లో ఫీల్ అవుతారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను. సూపర్. సో వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీకు వచ్చింది సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ఒక కాంప్లిమెంట్ అని చెప్పాను, బట్ బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఈ మూవీతో ఏంటంటే మైత్రి మూవీ మేకర్ శశి గారు సినిమా చూశారు. సో సినిమా చూసిన తర్వాత ఇమీడియట్గా దే డిసైడ్ టు రిలీజ్ ద ఫిల్మ్, అండ్ వాళ్ళ బ్యాకింగ్, మైత్రి వాళ్ళ సపోర్ట్ అండ్ బ్యాకింగ్ మా సినిమా ఉన్నందుకు వీ ఫీల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ దట్ వీ గాట్ ఈ సినిమా త్రూ. అండ్ వాళ్ళకి చూసి శశి గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాతో ఆల్మోస్ట్ 10 మినిట్స్ 5-10 మినిట్స్ అట్లా సినిమా గురించి మాట్లాడి యూఎస్ టెలిమి కొన్ని సీన్స్ అండ్ ఇది ఈ మర్డర్ మిస్టరీ అని. సో హీ వాజ్ వెరీ ఎంగేజ్ టు ద ఫిల్మ్, హీ రియలీ లైక్ ద ఫిల్మ్, అండ్ ఆయన సినిమా చాలా బాగా నచ్చింది. సో ఇంకా దట్ ఈస్ అ ఐ ఫీల్ దట్ ఈస్ అ అంటే హ్యూజ్ రివార్డ్, నాట్ కాంప్లిమెంట్ బట్ ఒక మంచి రివార్డ్ మాకు. మైత్రి మూవీ మేకర్స్ అంటే బ్యానర్ మా సినిమాని బ్యాక్ చేస్తున్నారంటే యూనో వీ ఫీల్ వెరీ హ్యాపీ, అండ్ వీఆర్ వెరీ, మా టీమ్ మొత్తం వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. దట్ వాస్ మాకు చాలా మంచి న్యూస్ అది. సో ఈ సినిమా విషయం పక్కన పెట్టేస్తే బ్రో, 17 ఇయర్స్ ఇలా అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజంగా ఇలానే అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు గుర్తుంది, మేము కూడా హ్యాపీ డేస్ అంతా థియేటర్స్ లో చూసాము. ఆ మెమొరీస్ ఇంకా మాకు గుర్తుంది, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి చూడటము కొత్త బంగారులో ఒకప్పుడు, ఆ మొత్తం ఆ టీయర్స్ అంతా కారిపోతా ఉండేది ఆ పాట వచ్చినప్పుడు. ఇదంతా మాకు రిమెంబర్ చేసుకున్నప్పుడల్లా ఒక ఫీల్ గుడ్ ఫిలిం వచ్చింది రా, మనం అందరం కలిసి చూసాము ఫ్రెండ్స్ తో. మెమరీస్ ఏంటి అంటే అరే అందరం కలిసి మనం హ్యాపీ డే సినిమాకి వెళ్ళాము, బయటకు వచ్చాక అందరూ ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోరు అనుకున్నాము, ఇట్లా ఉండేది. మీకు ఎలా ఉంది ఈ 17 ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీ? 17 ఇయర్స్ జర్నీ హస్ బిన్ అమేజింగ్, అన్ఫర్గెటబుల్, అండ్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ ఎనీథింగ్. నాకు ఏంటంటే నేను 12th వరకే చదివాను, 12th కంప్లీట్ చేశాను, ఇంకా తర్వాత ఇంక కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉన్నా, మధ్యలో గ్యాప్, వర్కౌట్ అయినాయి కొన్ని, కొన్ని వర్కౌట్ అవ్వలే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు అనిపిస్తుంది ఏంటంటే నా లైఫ్లో బిగ్గెస్ట్ టీచర్ ఎవరంటే లైఫ్ అనే చెప్తాను నేను, అండ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ టీచర్ ఫర్ ఎనీవన్ ఇన్ ఎనీథింగ్. మనము ఏ పనైనా మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి, దాని విలువ ఏంటో దాని గురించి తెలుస్తుంది. అండ్ దిస్ 17 ఇయర్స్ హ్యాస్ టాట్ మీ అ లాట్ ఇన్ లైఫ్, అంటే చాలా నేర్పించింది. అండ్ ఐ థింక్ దట్ యునో ఈ రోజు ఈ వరుణ్ సందేశ్ నీ ముందర కూర్చొని ఏమి ఇంటర్వ్యూ ఇస్తున్నాడో ఇట్ మేడ్ హిమ్ దట్ పర్సన్ అనుకుంటా నేను ఈ 17 ఇయర్స్. కానీ చాలా మంది ఇండస్ట్రీకి రావాలి సినిమా మీద ప్యాషన్తో, సినిమా మీద పిచ్చితో చిన్నప్పటి నుంచి ఆ ప్రయత్నాలు చేసి చేసి రావడం వేరు. వరుణ్ సందేశ్ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ హీరో అనిపిస్తుంది నిజమేనా? యా, అన్ఎక్స్పెక్టెడ్ హీరో అంటే నేను ఎప్పుడు ప్లానింగ్ చేసి నేను ప్రిపేర్ అయ్యి అవ్వలేదు. జస్ట్ అంటే మా మా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ దేవుడు ఆశీస్సులు అండ్ అందరు బ్లెస్సింగ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శేఖర్ కమ్ముల గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆ చందు అనే క్యారెక్టర్ హ్యాపీ డే సినిమాలో నా చేత ప్లే చేయించినందుకు దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ సినిమా అప్పుడు నేను సినిమాలు చూసేవాడిని, సినిమాలు చూసేవాడిని, మా ఫ్యామిలీ, మా డాడ్, మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ, మా ఫ్యామిలీలో మా కజిన్స్, బాబాయిలు, పిన్నిలు, అత్తలు అందరూ, దేర్ ఆల్ సినిమా బబ్స్. సినిమా అంటే మన తెలుగు వాళ్ళకి సినిమా అనేది తెలియదే ఉంది. సినిమా అనేది దట్ ఈస్ ది అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మా సినిమా మా ఇంట్లో కూడా అందరికీ అంతే పిచ్చి ఉండింది. సో మేము యుఎస్లో ఉన్నా కూడా ప్రతి
ఫ్రైడే సాటర్డే ఆ వీకెండ్ సండే ఆ టైంలో మా డాడీ కంపల్సరీ వెళ్ళి మమ్మల్ని థియేటర్కి తీసుకెళ్ళి మా ఫ్యామిలీ మా మమ్మీ డాడీ నేను మా చెల్లి కలిసి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం చిన్నప్పుడు అంతా. సో ఆ సినిమా అనేది ఇష్టం ఉండింది, సినిమా అనేది పిచ్చి ఉండింది, బట్ ఏంటంటే ఒక యాక్టర్ అవుతాననేది ఎప్పుడు థాట్ లేదు, మైండ్లో లేదు. సో నేను ఆడిషన్ చేసిన తర్వాత శేఖర్ గారికి ఆడిషన్ నచ్చడము, నా ఫోటో నచ్చడము, ఆయన నాలో ఆయన చందు క్యారెక్టర్ని చూసుకోవడం అనేది అవన్నీ నాకు ఏంటంటారంటే అది ఒక నాకు ఒక బ్లెస్సింగ్ లా వచ్చాయన్నమాట అవన్నీ. కానీ స్టార్టింగ్ ఈ ఒకవేళ మీరు ఆ రోజు హ్యాపీ డేస్ అదంతా అవ్వకపోయి ఉంటే, శేఖర్ గమల గారు ఫోన్ చేసి రమ్మనకపోయి ఉంటే ఈరోజు ఏమయ్యేవాళ్ళు మీరు? ఏమో మరి ఏమో నాకు అసలు తెలియదు. నేను యాక్టర్ కాకపోతే చాలా అనుకున్నాను ఇది అవుదాం అది అవుదాం ఇది అవుదాం అని, నాకు నాకు క్లారిటీ లేదు అప్పుడు. అప్పుడు నాకు 17 ఏళ్ళు కదా, 17 ఏళ్ళకి ఏమైపోతాం అనేది ఐ డోంట్ థింక్ దాట్ యూనో. కొంతమందికి ముందరే తెలియచ్చు, కొంతమందికి తర్వాత తెలియచ్చు, బట్ లైఫ్లో మనం ఏమి అచీవ్ చేస్తామనేది మన మన ప్యాత్ ఎలా రాసిందో మనం దానికి మనం హార్డ్ వర్క్ మన డెడికేషన్ మన ఎఫర్ట్స్ పెట్టి చేయాలని నేను నమ్ముతాను. సో ఐ ఫీల్ ఇఫ్ యూ డూ దాట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. అట్లీస్ట్ మనకి చిన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి అని, నేను డాక్టర్ అవుతాను, నేను లాయర్ అవుతాను, పోలీస్ అవుతాను అంటారు. అలా అంటే నేను చిన్నప్పుడు నాకు బాస్కెట్బాల్ ప్లేయర్ అవుతాను అనేవాడిని ఏమో. చిన్నప్పుడు నేను బాస్కెట్బాల్ మా టీమ్ మా స్కూల్ టీమ్ హై స్కూల్ టీమ్ ఆడాను అండ్ ట్రంపెట్ కూడా ప్లే చేశాను అండ్ అండ్ మేబీ ఐ ప్రాబ్లీ థాట్ ఇదర్ డూ బిజినెస్ సైడ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆ సైడ్లోనే వెళ్దాం అనుకునేవాడిని, లేదంటే ప్రీ మెడిసిన్ అనుకున్నా. బట్ ఆ అనుకునే టైంలోనే నేను డిసైడ్ అయ్యే టైంలో నాకు హ్యాపీ డేస్, అదే ఏజ్లో నాకు హ్యాపీ డేస్ సినిమా అనేది వచ్చింది. ఇంకా ఈ మూడు ఆప్షన్స్ చూస్తే నాకు హ్యాపీ డేసే నాకు నచ్చింది ఆ వయసులో 17 ఏళ్ళప్పుడు. అది శేఖర్ కమ్ముల గారి సినిమా, ఆయన అప్పటికే ఆయన నేషనల్ అవార్డు కూడా గెలిచారు డాలర్ డ్రీమ్స్ అనే సినిమాకి. సో అలాంటి ఒక డైరెక్టర్ ఆనంద్ గోదావరి, ఇవన్నీ ఏంటంటే దీస్ వర్ ఆల్ సూపర్ హిట్ సినిమాస్ అంటే ఇండియాలో కాకుండా ఈవెన్ ఓవర్సీస్లో యునైటెడ్ స్టేట్స్లో కూడా దోస్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ సినిమాస్ అవి. అండ్ అలాంటి ఒక డైరెక్టర్తో చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో అలా వచ్చేసాను, ఇంకా వచ్చి సినిమా చేశాను. మళ్ళీ వెళ్ళి నా 12th నేను 12th ఉన్నప్పుడు ఈ సినిమా చేసినందుకు కూడా నాకు క్రెడిట్స్ ఇచ్చారు బేసిక్గా. అంటే ఇన్ని క్రెడిట్స్ కావాలి కదా, ఇన్ని కోర్సెస్ కంప్లీట్ చేయాలంటే నాకు కోర్సెస్ కంప్లీట్ చేసినట్టు ఇచ్చారు. ఓకే, వెళ్ళిన తర్వాత వెళ్ళి నా ఎగ్జామ్స్ రాసేసాను హ్యాపీ డేస్ తర్వాత. నేను అప్పటి నుంచి ఇంకా ఇక్కడే ఇక్కడే ఉన్నాను 17 ఇయర్స్ నుంచి. సో ఆ టైంలో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఒక క్యారెక్టర్ తీసుకోవాలి అంటే వాళ్ళు బిఫోర్ ఏం చేస్తారు, తర్వాత ఏం చేయగలుగుతారు, చేయగలుగుతారా లేదా వర్క్షాప్స్ చేసి ఇంత సెలక్షన్ ఉంటుంది. ఆ టైంలో ఏ సెలక్షన్ లేకుండా జస్ట్ ఒక పర్సన్ చూసిన వెంటనే ఈ సినిమాలో లీడ్ రోల్ ఇచ్చేయాలి అనే థాట్ ఎవరిది, అసలు ఎలా స్టార్ట్ అయింది అది? సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే బేసిక్గా మా బాబయ్య ఉన్నారు శ్రీధర్ అని, ఆయన సీరియల్స్లో చేస్తూ ఉంటారు ఆయన. సో ఆయన యాక్చువల్గా ఆ సినిమాకి ఆడిషన్కి వెళ్ళారు, బట్ ఏంటంటే ఆయన చాలా సీరియల్స్ చేశారు అండ్ ఈజ్ అ రికగ్నైజ్డ్ ఫేస్. సో వాళ్ళు ఏంటంటే మేము ఫ్రెష్ ఫేసెస్ అంటే ఆయన మెయిన్ లీడ్ కాదు, సైడ్లో ఒక ఏమైనా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేద్దామని వెళ్ళారు, సమ్ మేబీ లెక్చరర్ లే. సో దే వాంటెడ్ ఫ్రెష్ ఫేసెస్ అని ఆయనకి చెప్తే, అప్పుడు మా బాబయ్య నాకు చెప్పి ఇలా మా డాడీకి ఫోన్ చేసి ఇలా కొత్త వాళ్ళ కోసం చూస్తున్నారంట శేఖర్ కమ్ముల గారు, మీ వాడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అని అడిగారు. అడిగితే అప్పుడు మా డాడీ నన్ను అడగడం జరిగింది. నేనేమన్నా అంటే నాకు యాక్టింగ్ ఎలా వస్తుంది నాకేమి అంటే, ఇంకా సరే నీకు వచ్చింది చేసే సరే అని ఏదో అనుకున్నా, సరే చేద్దాం ఏదో ఒకటి అని చెప్పి ఇలానే కెమెరా పెడితే మా చెల్లి కెమెరా వెనకాల మధు డైలాగ్స్ చదువుతూ ఉండింది. ఏ సీన్ కూడా చెప్తాను, ఏ సీన్ అంటే హ్యాపీ డేస్లో ఒక చందు క్యారెక్టర్ వెళ్ళి మధుని అడుగు నువ్వు ఏంటి ఏమడుగుదాం అనుకున్నావు అంటే ఒక ముద్దిస్తావని అడుగుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కాలేజ్లో వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అవుతుంది, ఆ సీన్ ఇచ్చారు. సో ఆ సీన్ నేను చదివి ఆమె వెనకాల ఉంది, ఆమె మా చెల్లి చదువుతోంది, నేనేమో ఆ డైలాగ్స్ చదువుతూ ఉన్నా. ఇంకా చదువుతూ ఉన్న తర్వాత చేసేసాము, చేసిన తర్వాత నేను చూస్తే బా అసలు డాడీ పంపించా ఇది ఏం చేశాడు నేను ఇది అనుకున్నా. ఏ బాగానే ఉంది కదా డాడ్, నేను నిజం చెప్తున్నాను పంపిస్తే మంచిగా ఉండదని నేను ఇంకా లైట్ తీసుకున్నాను అది నుంచే బాగాలేదు ఇది అని. నాకు తెలియకుండా మా డాడీ ఇది ఇంకోటి నేను ఏదో పాట పాడింది ఒక వీడియో ఇవి కొన్ని వీడియోస్ ఎవరు అటాచ్ చేసి నా ఫోటోలు ఇవన్నీ కలిపి డాడీ పంపించేశారు నాకు చెప్పకుండా. అయిపోయింది, నేను దాని గురించి ఆలోచన లేదు. ఇంకా మాకు మిడ్ టర్మ్స్ జరుగుతున్నాయి అప్పుడు, ఎగ్జామ్స్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా అయిపోయింది, ఇంకా మార్నింగ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్ ఒక మిడ్ టర్మ్ రాసి మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు ఆ రోజు. సో మేము అందరం కూర్చున్నాం, ఆడదాం, ఎట్లా రాసాం ఇది అని, సరే పద వెళ్ళి బాస్కెట్బాల్ ఆడదాం. ఇంకా మా గోల మాది ఆ టైంలో, ఇంకా లంచ్ ఎక్కడ చేద్దాము, ఓకే బాస్కెట్బాల్ ఆడిన తర్వాత లంచ్ చేద్దాం ఇది అది ఏమో అనుకునే టైంలో నాకు ఫోన్ వచ్చింది. సరే ఏంటి టైంలో అని చెప్పి నేను ఫోన్ చూసి మా ల్యాండ్లైన్కి అనుకుంటా
ఎవరు చేస్తున్నారంటే ఇంకా చూస్తే అనీష్ కురువెల్లా గారు చేస్తున్నారని సమాన్ మా మమ్మీ ఎవరో చెప్పారు నాకు. ఓకే అని మాట్లాడితే అనీష్ కురువెల్లా గారు నాకు ఫోన్ చేసి, హాయ్ వరుణ్, వీ డిసైడెడ్ టు క్యాస్ట్ యూ యాజ్ చందు ఇన్ అవర్ నెక్స్ట్ మూవీ హ్యాపీ డేస్, సో వీ నీడ్ యూ టు కమ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో రావాలి ఇది అది అని చెప్తే నాకు అసలు అర్థం కాలే ఏంటి ఎలా సెలెక్ట్. అప్పుడు ఫస్ట్ నాకు మైండ్లో ఎన్ని థాట్స్, అసలు వీడియో లేదా డాడీ పంపించాడు ఇవన్నీ థాట్స్ వచ్చేసాయి నాకు. బట్ ఆఫ్టర్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇట్ వాజ్ లీడ్ క్యారెక్టర్. అంటే నాకు అప్పుడు తెలియదు లీడా ఏంటా అని. ఒక ఇంపార్టెంట్ ఫోర్ బాయ్స్ ఫోర్ గర్ల్స్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ కాలేజ్ బేస్డ్ ఫిల్మ్ అనేది ఒక చిన్న ఐడియా ఉండింది. అండ్ వీ డిడ్ంట్ ఈవెన్ నో అప్పుడు అప్పుడు నాకు తెలిసి హ్యాపీ డేస్ అని టైటిల్ పెట్టారో లేదో కూడా. బట్ శేఖర్ గారి సినిమాలో ఇలా సెలెక్ట్ అయ్యాము అండ్ ఐ డెంట్ థింక్ మ్యాన్ అది నేను ఆలోచించలేదు అది మెయిన్ లీడా లేకపోతే సైడా. శేఖర్ గారు శేఖర్ కమ్ముల సినిమాలో చేస్తున్నానే థాట్ ప్రాసెస్లోనే ఉన్నాను నేను. అండ్ ఇక్కడికి వచ్చా ఇక్కడ వర్క్షాప్స్ చేసాము ఇవన్నీ చేసాము అండ్ దెన్ వీ వెంట్ టు ఫిబ్రవరిలో వచ్చాను నేను యుఎస్ నుంచి ఇక్కడికి. ఫిబ్రవరిలో వస్తే ఇంకా అక్కడ నుంచి థింక్ ఆ ఫెబ్ అండ్ మార్చ్ ఆ టైంలో షూటింగ్ మొదలెట్టేసాము. ఇంకా దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ మ్యాన్. సో తెలుగు ఆ టైంలో ఇబ్బంది అయిందా? తెలుగు ఆ టైంలో చాలా ఇబ్బంది అయింది. శేఖర్ కమ్ల గారు పర్ఫెక్షనిస్ట్ అయినా చాలా ఇబ్బంది అయింది. డబ్బింగ్ లో అయితే లిటరలీ ఆ సినిమాకి అండ్ కొత్త బంగారు లోహంకి డబ్బింగ్ లోనే కూర్చునేవాడు నేను. నాకు గుర్తుండి నాకు షూటింగ్ కన్నా ఎక్కువ టైం నేను డబ్బింగ్ థియేటర్ లో స్పెండ్ చేసేవాడిని రెండు సినిమాలకి. బట్ యా మ్యాన్, దట్ వాజ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ బిన్ అమేజింగ్ జర్నీ. ఇప్పుడు ఆలోచిస్తే 17 ఏళ్ళు అసలు ఆలోచిస్తేనే అలా ఆలోచిస్తూనే ఉండొచ్చు అన్ని ఇన్సిడెంట్స్ అన్ని 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 థింగ్స్ చూసి. ఇట్స్ బిన్ వండర్ఫుల్ జర్నీ అండ్ నేను ఐ వుడెంట్ చేంజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్. అండ్ ఫస్ట్ సినిమా రాగానే సక్సెస్. సక్సెస్ తర్వాత ఇంకా ఇదే జర్నీ అని అప్పుడే చూస్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆపర్చునిటీస్, తర్వాత వచ్చిన ఫిలిమ్స్ వల్ల ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం చేశాను. కొత్త బంగారు లోకం చేసిన తర్వాత ఇంకా ఆ టైంలో లైక్ యూనో ఐ హ్యాడ్ ఏవిఎం ప్రొడక్షన్స్ వచ్చారు. థర్డ్ మూవీ ఎవరైనా ఎప్పుడైనా ఏవిఎం ప్రొడక్షన్స్, మార్తాన్ వెంకటేష్ గారు ఎడిటర్, వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన బ్రదర్ డైరెక్టర్ దానికి. అండ్ స్క్రిప్ట్ వాజ్ హిలేరియస్ సినిమా అది యాక్చువల్లీ. ఇట్ డిడెంట్ వర్క్అవుట్ నేను అదే చెప్తా కదా. ఆ రెండు సినిమాల తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అక్కడికి వెళ్ళేసరికి బాగానే ఉంది కానీ అలా లేదు కదా అనే కంపారిజన్ వెళ్ళిపోయేది. సో ఇట్స్ నేను అదే నమ్ముతాను, ఒక సినిమాని ఇంకో సినిమాని కంపేర్ చేయడం అనేది ఐ ఫీల్ దట్స్ నాట్ అ రైట్ థింగ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ ఈస్ ఎంటైటిల్డ్ టు దేర్ వాళ్ళ ఒపీనియన్కి. సో ఆ సినిమా ఎవరైనా అయిపోయిన తర్వాత కుర్రోడు వాజ్ జెమినీ ఫిల్మ్స్ అండ్ సూపర్ గుడ్, దే డిడ్ దట్ ఫిల్మ్ టుగెదర్. పొల్లాదవన్ రీమేక్, ధనుష్ గారు, వేట్రీ మారిన్ గారు డైరెక్టర్, బ్లాక్ బస్టర్ సినిమా అది, దాన్ని రీమేక్, మై ఫోర్త్ ఫిల్మ్. అండ్ దెన్ ఐ డిడ్ మరో చరిత్ర విచ్ వాజ్ ఆబ్వియస్లీ మళ్ళీ మ్యాగ్నీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ దిల్రాజు గారు, రవి యాదవ్, రేస్ 2 ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాటోగ్రఫీ చేసిన బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామ్యాన్స్ ఆయన వచ్చి ఇక్కడ తెలుగులో డైరెక్ట్ చేశారు. అండ్ మరో చేత తర్వాత హ్యాపీ హ్యాపీగా వాజ్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు సింగిల్ కార్డ్, మణి శర్మ గారు మ్యూజిక్. సో అది ఆ ఆడియో చాలా బాగుంటుంది. ఆడియో నాకు మొన్న ఇంటర్వ్యూ చేస్తుంటే వన్ ఆఫ్ ద ఆ హోస్ట్ ఆయన నాతో చెప్తున్నాడు హ్యాపీ హ్యాపీగా సినిమా ఆయనకి చాలా ఇష్టం అంట అని సాంగ్స్ పాడుతున్నాడు ఆయన ఆ సినిమాలోవి. లైక్ ఎందుకంటే సీతారాం శాస్త్రి గారి సింగిల్ కార్డ్ లిరిక్స్ అండ్ మణి శర్మ మ్యూజిక్ అనేది ఇట్స్ అ రేర్ థింగ్. అన్ని పాటలు ఆయన శాస్త్రి గారు రాసి అండ్ మణి గారి మ్యూజిక్లో అనేది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ యూనో అలాంటి ఒక ఆల్బమ్ నా కెరియర్లో ఉందని. అండ్ దాని తర్వాత హ్యాపీ హ్యాపీ తర్వాత ఏమైంది ఈవేళ అండ్ కప్ కాఫీ అండ్ ఐ జస్ట్ కెప్ట్ గోయింగ్ మ్యాన్. సో అంటే నేను చేసేద్దామా అని అనుకున్నానా, ఐ క్యాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బికాస్ నేను చేశాను. సో దట్స్ వాట్ ఐ డిసైడెడ్ టు డూ రైట్. నేను ఫిక్స్ అయింది ఏంటంటే వస్తున్నాయి మంచి సినిమాలు, మంచి గుడ్ బ్యానర్స్, గుడ్ యూనో స్క్రిప్ట్స్ కూడా దే వర్ విన్నప్పుడు దే సౌండెడ్ గుడ్. ఐ వెంట్ హెడ్ అండ్ డిడ్ దోస్ ఫిల్మ్స్. అదే నాకు తెలిసి మీరు స్క్రిప్ట్ మీద ఫోకస్ కంటే ఎక్కువ టెక్నీషియన్స్ మీద. యా అంటే టెక్నీషియన్స్ ఆహా, నేను స్క్రిప్ట్ మీద అంటే నాకు అప్పుడు చెప్పాను కదా 18 ఇయర్స్, కొత్త బంగారు లోకం రిలీజ్ అప్పుడు నాకు 19 ఇయర్స్, ఐ వాజ్ ఎ టీనేజర్ అప్పుడు. సో స్క్రిప్ట్ మీద ఫోకస్ నేను పెట్టలేదు, నేను చెప్తున్నాను కదా ఆ టైంలో నేను ఐ డిడెంట్ అంటే తెలియలేదు. ఐ వాజ్ సో యంగ్, నాకు ఏంటంటే సినిమా చేస్తున్నాను ఇంకా కంటిన్యూ షూటింగ్ చేస్తున్నాం ఓకే, అంత నేను ఆలోచించలేదు. అంత మేబీ నేను ఏంటంటే నాకు అంత ఈజీగా వచ్చేసింది కాబట్టి నేను దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నానేమో ఆ టైంలో. బట్ గ్రాంటెడ్గా అనే మీనింగ్ 18 ఇయర్ 19 ఇయర్ వాళ్ళకి తెలుస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీనేజర్ అంటే ఎలా ఉంటారు. సో నేను కూడా అందరు టీనేజర్స్ లాగే మా ఫ్రెండ్స్ నేను సరదాగా పార్టీలకి వెళ్దాము అండ్ ఐ యూజ్ టు హ్యావ్ ఫన్ విత్ దామ్ అండ్
అలా ఉండేదన్నమాట. సో నాకు తెలిసి నేను అంత కేర్ అంత ఇప్పుడు నేను ఆలోచిస్తున్నట్టు అప్పుడు ఆలోచిస్తే బాగుండేదేమో, బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు నేను అప్పుడు ఆలోచించలేను, ఎందుకంటే అది 17 ఇయర్స్, నాకు ఈ 17 ఇయర్స్ నేర్పించిన చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటని నేను ఫీల్ అవుతాను. కానీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఆ ఏజ్ లో కొంచెం ప్రౌడ్గా అనిపించుంటుంది కదా? నాకు అసలు ఎప్పుడు ప్రౌడ్గా అనిపించలేదు, నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు, ఎందుకంటే కలెక్షన్స్ అంత చిన్న ఏజ్ లో అదే అన్నా కదా, అన్ని ఎంత కలెక్షన్ కూడా నాకు తెలియదు ఆ టైంలో, ఆ సినిమాలు ఎంత చేసాయి ఎంత వచ్చాయి ఏంటి అనేది నాకు తెలియదు. ఐ డిడెంట్ నో, ఐ డిడెంట్ పే అటెన్షన్ ఆల్సో. నేను షూటింగ్ చేస్తున్నానా, లేచాను షూటింగ్కి వెళ్తున్నానా, ఓకే బిజీ ఉన్నానా, ఖాళీగా ఉన్న టైంలో ఇక్కడికి వెళ్ళానా, లేకపోతే ఆ ట్రిప్ వెళ్ళానా, లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళానా, ఇలానే ఉండేది. ఐ డెంట్ ఫోకస్ అండ్ పుట్ దట్ మచ్ ఎఫర్ట్ అండ్ ఏమంటారు, అదే గ్రాంటెడ్కి తీసుకున్నాను అనిపిస్తుంది నాకు. అంటే దాని విలువ, దాని వాల్యూ, అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చిన తర్వాత ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, మనము ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ బాధ్యత నాకు తెలియలేదు ఆ టైంలో. ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు తెలియలేదు. ఐ వాజ్ టూ యంగ్, ఐ వాజ్ టూ ఇమ్మెచ్యూర్, ఐ వాజ్ ఎ కిడ్ మ్యాన్ అంటే. బట్ ఒకవేళ ఆ సినిమాలు కనుక అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి పెద్దగా, ఇప్పుడు రీల్స్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి సినిమా సాంగ్స్, డైలాగ్స్ అంత వైరల్ అవుతాయి. ఒకవేళ ఆ రెండు సినిమాలు ఈ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఏమై ఉండేవి? ఏమై ఉండేది? మేబీ 100 కోట్ల సినిమాలు అయ్యేమో, ఏం చెప్తాను. మేబీ అంటే ఆ సినిమాకి ఉన్న రీచ్, ఎందుకంటే హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం, దే ఆర్ యూనివర్సల్ సబ్జెక్ట్స్. అవి అవి ఏంటంటే అందరూ కనెక్ట్ అవుతారు, ఓన్లీ మన తెలుగు వాళ్ళే కాకుండా దే ఆర్ యూనివర్సల్ సబ్జెక్ట్స్. అవి ఆ స్టోరీస్ విన్న తర్వాత యూ ఫీల్ అది మనలో చెందు, మన ఇండియాలోనే కాదు ఇక్కడ ప్రతి చోట ఉంటాడు. ఒక జపాన్, చైనాలో ఉంటాడు, ఒక యుఎస్లో ఉంటాడు, ఒక ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒక లండన్లో, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్లో ఒక చందు కానీ, ఒక రాజేష్ కానీ, ఒక టైసన్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో దాట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అపీల్ ఎక్కువ పెరిగిపోతుంది, రైట్? అండ్ కొత్త బంగారు లోకం ఏంటంటే అదొక ఎమోషన్, ఒక లవ్ ఎమోషన్. ఆ లవ్ ఎమోషన్ బిట్వీన్ ఒక టూ లవర్స్ అండ్ ఒక ఫాదర్ అండ్ సన్, ఒక మదర్ అండ్ సన్, అండ్ ఒక డాటర్ మీద వాళ్ళ ఫాదర్కు ఉన్న, ఇట్స్ అ లవ్ స్టోరీ విత్ బ్యూటిఫుల్ ఎమోషన్స్. సో లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఏంటంటే బాలు స్వప్న అది లవ్ కాదు ఆ సినిమాలో. దిస్ ఇట్స్ ఫిల్డ్ విత్ లవ్, సినిమా మొత్తం లవ్తో నిండిపోయి ఉంటుంది. అండ్ ఆ ఎమోషన్ అనేది, అండ్ ఫాదర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ అనేది ఇట్స్ వన్స్ అగైన్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అవి. సో ఇలాంటివి ఏంటంటే అపీల్ అయిపోతాయి జనాలకి, దే దే గెట్ కనెక్టెడ్ టు ఇట్ ఐ ఫీల్. సో ఈ టైంలో ఆ సినిమాలు వచ్చింటే డెఫినెట్గా దే వుడ్ హావ్ బీన్ సెన్సేషనల్. అప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ఇప్పుడు కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా అంత లేదు. ఇప్పుడు నువ్వు అన్నట్టు సోషల్ మీడియా ఉంటే ఆ రీల్స్ కానీ సాంగ్స్ ఇంకా వైరల్ అయ్యేవేమో, ఇంకా వ్యూస్ వచ్చేవి, ఇంకా కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్ మోర్. నాకు అనిపిస్తుంది ఆరెంజ్ సినిమా ఒకటి, ఆ కొత్త బంగారు లోకము, హ్యాపీ డేస్ ఇలాంటి సినిమాలు, ఈ సాంగ్స్ ఇవంతా ఈ టైంలో వచ్చింటే భయంకరంగా వైరల్ అయ్యేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. మేము మొన్న హ్యాపీ డేస్ రిలీజ్ అయితే బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళాను, నేను మా వితిక అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారు కూడా వచ్చారు, అండ్ మా నిందా టీంలో కొంతమంది మెంబర్స్ అందరం. మార్నింగ్ 8 o'clock షో అనుకుంటా, 8 o'clock షోకి మేము థియేటర్కి వెళ్ళి చూసాము. అంటే వాళ్ళు ముందర వెళ్ళారు, నేను ఒక కొంచెం ఇంటర్వెల్ ఆ టైంకి నేను వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు రెస్పాన్స్ అయితే ఒక నేను సినిమా థియేటర్కి వెళ్ళినట్లేదు, నేను ఒక కాన్సర్ట్కి వెళ్ళినట్టు ఉంది లిటరల్గా. డైలాగ్స్ విందాము, లేకపోతే సాంగ్స్ విందాము, అసలు కార్తిక్ వాయిస్ వినిపించట్లేదు సాంగ్స్ పాడుతుంటే, మొత్తం ఇంకా ఆడియన్సే పాడేస్తున్నారు. అంటే ఆ డిటిఎస్ సౌండ్ ని అది వాళ్ళు డామినేట్ చేసి పాడుతున్నారు. సో అదేంటంటే అవి దట్ మూవీ స్టిల్ ఇప్పుడు ఇప్పటికీ నేను అదే అనుకున్నా. ఆ రోజు నేను థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ ఫోన్స్ తీసుకుని అందరూ రికార్డ్ చేస్తున్నారు, అందరూ పాడుతున్నారు, డైలాగులు చెప్పేస్తున్నారు. బట్ వాళ్ళంతా ఏంటంటే హ్యాపీ డేస్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళందరికీ మేబీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటారేమో. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే సినిమా, ఆ సినిమాలో ఒక మ్యాజిక్ అనేది ఉంది సినిమాలో. ఇప్పటికీ మీ గురించి ప్రతిసారి ఎక్కడ టాపిక్ వచ్చినా కూడా మాట్లాడుకున్న రెండు సినిమాలు అవి. దట్స్ లైక్ అదే చెప్తాను, అది ఒకటి లెఫ్ట్ అయ్యి ఒకటి రైట్ అయ్యి లాగా నాకు అది. సో వాళ్ళందరూ టచ్ లో ఉన్నారు ఇప్పటికీ హ్యాపీ డేస్ కొత్త బంగారు లేదు, వాళ్ళందరూ టచ్ లో లేదు తమన్నా గానీ. నేను అసలు మాక్సిమం ఏంటంటే నా షూటింగ్ చేసుకుంటాను, అది వెరీ నీకు కూడా తెలుసు కదా, లిమిటెడ్ నా ఇంట్లో. ఇప్పుడైనా బ్రెడ్ డే అయితే మేబీ ఒకసారి మనం కలిసాయమ్మా ఇక్కడ బ్రెడ్ డే ఎవరితో అయితే. అండ్ బిసైడ్స్ దాట్ మ్యాన్ ఐ లైక్ టు స్టే హియర్, ఐ హ్యావ్ అ లిమిటెడ్ థింగ్. బట్ వన్ గాయ్ ఐ ఇన్ టచ్ విత్ ఇస్ నిఖిల్. ఆబ్వియస్గా నేను నిఖిల్ మా ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలుసు. మనోడు ఫస్ట్ యువత చేసినప్పుడు ఆ సెలబ్రేషన్స్కి నేను వెళ్ళాను, హ్యాపీ డేస్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం,
అండ్ యువత సినిమా సక్సెస్ మీట్ కి నన్ను పిలిచారు గెస్ట్ గా, అండ్ ఇప్పుడు నేను నిందా సినిమాకి నిఖిల్ని పిలిచా గెస్ట్ గా. సో మా మధ్య నా బాండింగ్, ఆ కామ్రాడరీ మా ఇద్దరికి ఎప్పటికీ ఉంటుంది. వి హావ్ దట్ బాండ్ బిట్వీన్ అస్ ఫర్ సమ్ రీజన్. అప్పుడు నిఖిల్ కి ఎంత ఏజ్ బ్రో మీరు చేస్తున్నప్పుడు? నిఖిల్ కి అప్పుడు 21 అనుకుంటా. మీకంటే పెద్దోడు. ఆయన కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది మా టైంలో. సో తమన్నా గారు ఎప్పుడు టచ్ ఉండేది దాని తర్వాత? దాని తర్వాత మధ్యలో ఏదో అంటే ప్రేమ గారు ఒక ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు నన్ను చిన్న గెస్ట్ గా పిలిచారు ఆ ఇంటర్వ్యూకి. అప్పుడు కలిసాను. చాలా ఏళ్ళైంది, 5-6 ఏళ్ళు అయింటుంది. ఎక్స్పెక్ట్ చేశారు ఆ టైంలో తమన్నా గారు అంత స్టార్ హీరోయిన్ అవుతారు అది? నేను అసలు అంత ఆలోచించలేదు కూడా. అంటే ఇప్పుడు తమన్నా స్టార్ హీరో అవుతుందా లేకపోతే ఇంకోటి స్టార్ హీరో అవుతారనేది నాకు ఆనెస్ట్ గా నాకు ఆ టైంలో నా మైండ్ లో లేదు. నేను మామూలుగా నా పని ఏం చేసుకుంటున్నా, నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ ఇప్పుడు నాకు రేపే షూటింగ్ ఉంది. నేను లిటరలీ 2 సినిమాలు షూటింగ్ చేసేవాడిని ఒక ఒక పాయింట్లో డేలో. సో నా మైండ్ అంతా అక్కడే ఉండేది మాక్సిమం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను నేనేం చేస్తున్నాను అనేది నాకు ఇంపార్టెంట్. అండ్ ఆ ఫిల్మ్ నుంచి వచ్చిన వాళ్ళు, దాని తర్వాత ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మీతో ఒక పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంటాము, కొంతమంది మీ ముందే వచ్చి మీ ముందే వెళ్ళిపోవడము, ఇట్లా జరిగినప్పుడు మీ గురించి మీరు ఏమనుకున్నారు ఆ టైంలో? అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. యా, నేను చాలా గర్వపడతానండి. నిఖిల్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ నిఖిల్. ఎందుకంటే తను కూడా షీ ఇప్పుడు నేను అదే అంటున్నానండి, సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవ్రీవన్ హ్యాస్ ఇట్. నిఖిల్ హ్యాస్ సీన్ ఇట్. నిఖిల్ హ్యాపీ డేస్ తర్వాత ఒక 5-6 మూవీస్ చేశాడు, 5-6 మూవీస్ చేశాడు అనుకుంటా. అవి వర్కౌట్ అవ్వలేదు. అది కూడా ఆ టైంలో తను ఫీల్ అయిపోయి, అరే నేనేంటి నా లైఫ్ ఇంతేనా, నేను సినిమా ఫెయిల్ అయిపోయాను, మానేసి వెళ్ళిపోలేదు కదా, హీ డిడెంట్ క్విట్ కదా. సో సక్సెస్ అనే ఫెయిలియర్, సక్సెస్ ఫెయిలియర్ అనేది ఎప్పటికీ అందరి లైఫ్లో వస్తుంది. ఎప్పుడు మనం గివప్ చేయకుండా, మనం క్విట్ చేయకుండా పని చేస్తే ఎప్పుడు అప్పుడు సక్సెస్ అవుతాం. So that's what I feel, and I'm super happy for Nikhil. I'm so proud of him. Manchi cinemalu, and ippudu oka not just Telugu audience ki, India lo unna chaala mandi audience ki tanu chese cinemalu tanu select chesukune kadalto degirayadu, and I'm so happy for him. He's ippudu not only Telugu lo athane kaadu, mottham pan India lo telisina oka natuduga రికగ్నైజ్ అయ్యాడు నిఖిల్. కానీ మీలో ఆ మిస్టేక్ ఏంటి, లైక్ ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు ఎవ్రీ మూవీకి అంటే ఏం చెప్తారు? ఎవ్రీ మూవీకి నేనేం రాంగ్ డిసిజన్ తీసుకోలేదు. చాలా సినిమాలు తీసుకున్నా, ఎవ్రీ మూవీకి తీసుకోలేదు. సో ఎవ్రీ మూవీ సక్సెస్ అవ్వకపోవడానికి వాట్ ఇస్ ద రీజన్? రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడకపోవడం, అదే రీజన్. సినిమా బాగాలేకపోవడము, అంటే సినిమా బాగాలేకపోవడం ఇన్ సెన్స్ మేబీ నాకు నచ్చచ్చేమో, చూసే వాళ్ళకి నచ్చలే. ఇప్పుడు 100 మంది ఉంటే 51 మందికి నచ్చకపోతే ఆ సినిమా వర్కౌట్ కాదు కదా. 51 మందికి నచ్చినా సినిమా బాగుంది అన్నట్టే నేను నమ్ముతాను. సో నేను చేసే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ జనాలకి నచ్చలేదు. వెదర్ ఇప్పుడు సినిమా ఎందుకు బాగాలేదు అనడానికి చాలా రీజన్స్ ఉంటాయి, రైట్? కెట్ బీ ఫ్రమ్ స్టోరీ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఓర్ స్క్రీన్ ప్లే కానీ, ఓర్ ఇంకా ఎన్నో ఉంటాయి, రైట్? ఓర్ క్యారెక్టరైజేషన్స్ కానీ, మేబీ క్యాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే మ్యూజిక్ నచ్చకపోవచ్చు, లేకపోతే కొన్ని థింగ్స్ సింక్ కాకపోవచ్చు. ఇప్పుడు సినిమా అనేది నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు అన్ని క్రాఫ్ట్స్ అందరూ ఒకే పేజ్ మీద ఉన్నారంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ కొంచెం బెటర్గా ఉంటుందని నేను నమ్ముతాను. సో ఈ సినిమాలు, నేను చేసిన సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది ఆ పేజ్లో లేరు. అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ చెప్పాలంటే అది వద్దు, నేను చెప్పాను కూడా. సో అలా జరిగినాయి కొన్ని సినిమాలకి. సో దట్స్ వై దే డిడెంట్ వర్క్అవుట్. అండ్ అది రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా 100%. ఎందుకంటే అది నేనే, ఆ జడ్జ్మెంట్ అది ముందరే నాకు తెలియాల్సింది. బట్ ఆ టైంలో నేను చెప్పాను కదా, ఏజ్ వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను అంత కేర్ తీసుకోలేదు. సో అది 100% మిస్టేక్ నాదే. కానీ మధ్యలో బిగ్ బాస్ డెసిషన్ తీసుకున్నారు బ్రో, అంటే సినిమాలు చేసుకుంటూ, అంటే కొంతమంది వచ్చి ఫేమ్ కోసం వస్తారు, లేదా డబ్బుల కోసం వస్తారు. ఇప్పటికీ ఉన్న ఫేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, దేనికోసం మీరు మళ్ళీ బిగ్ బాస్ షో? డబ్బులు ఉన్నాయంటే నేను చెప్తాను ఇప్పుడు, డబ్బులు ఉన్నాయంటే అదే అంటారు ఇట్లా, నన్ను చూసి అట్లా అనుకుంటారు. అలా కాదు, డబ్బులు ఉన్నాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరికైనా ఎంత డబ్బు ఉన్నా, ఇప్పుడు నేను ఆ టైంలో యుఎస్ వెళ్ళిపోయి 1-2 సంవత్సరాలు ఏం చేయలేదు. అంటే ఏం చేయడం సెన్స్, ఓకే ఒక రెస్టారెంట్ ఏదో ఒకటి అనుకున్నాము, అది చేసాము, మధ్యలో ఒక కోర్స్ చేశాను. ఎందుకు ఇంకా సినిమాలు వద్దు ఇండస్ట్రీ వద్దని వెళ్ళిపోయారు ఆ టైంలో? సినిమాలు వద్దు ఇండస్ట్రీ వద్దు కాదు, నేను చేస్తున్న సినిమాలు, నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ మీద నాకే సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది. ఓకే, అంటే నేను చేస్తున్న వర్క్, నేను రేపు పొద్దున్న సినిమా చూస్తే అరే ఎందుకు చేశాను ఇది అనే ఫీలింగ్ నాకు కలిగింది కొన్ని సినిమాల తర్వాత. అప్పుడు నేను ఇంకా అంటే ఆపేద్దామా లేదా అని కాదు, ఫస్ట్ వెళ్ళిపోదాం నుంచి నాకు మైండ్ ఫస్ట్, ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను, చేస్తూనే ఉన్నాను,
గ్యాప్ ఏ లేదు, అసలు వర్కౌట్ అవ్వట్లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్ నేను చూసిన తర్వాత అనలైజ్ చేస్తే ఈ సినిమా ఎందుకని నాకు అనిపిస్తుంది, ఈ సినిమా ఎందుకని అనిపిస్తుంది. సో ఐ జస్ట్ నీడెడ్ ఎందుకంటే నాన్ స్టాప్ 2007 నుంచి నాన్ స్టాప్ చేశాను. సో ఐ జస్ట్ నీడెడ్ అ బ్రేక్. 18-19 ఆ టైంలో అనుకుంటా, 17-18 ఐ వాజ్ డిప్రెస్డ్ బ్రదర్, బికాస్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ ఎ అమేజింగ్ వైఫ్ అండ్ ఐ హ్యావ్ అమేజింగ్ పేరెంట్స్. మెయిన్ ఏంటంటే మేబీ నేను డిప్రెస్ అయ్యేవాడినేమో, కాకపోతే నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నన్ను ఎప్పుడూ అలా ఎల్నియలే. ఎందుకంటే నేను సక్సెస్లో ఉన్నప్పుడు కూడా అబ్బా నువ్వు అసలు తోపు, నువ్వు సూపర్ అనే అనలేదు. అండ్ నేను ఫెయిలియర్లో ఉన్నప్పుడు కూడా చీ నువ్వు ఫెయిల్ ఫ్లా, నువ్వు వేస్ట్ గాడి, నువ్వు అసలు ఫెయిలియర్ అని ఎవరు అనలేదు. ఎప్పుడు మా ఇంట్లో మా ఫ్యామిలీకి, నాకున్న ఫ్రెండ్స్కి అండ్ నేనంటూ తెలిసిన వాళ్ళకి నేను ఎప్పుడు వరుణ్ లేకపోతే సందేశ్ అంతే. సో దే ఆల్ గేవ్ మీ దట్ లవ్. నేను ఎప్పుడు ఆ ఫీలింగ్లో అయితే వెళ్ళలేదు. అప్సెట్ ఫీల్ అయినా, హర్ట్ ఫీల్ అయినా, బాధ ఫీల్ అయినా అంటే డెఫినెట్గా 100% ఎస్ అంట. నేను మనిషిగా నాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఆ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఆ పని మీద ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం ఆ పని చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో నేను న్యాయం చేయట్లేదు నాకు కానీ, నేను అర్థంలో చూసుకున్నప్పుడు నాకు నా మీదే అనిపించేది, ఎందుకు ఇది కరెక్ట్, నువ్వు ఎందుకు ఈ డిసిజన్, ఎందుకు ఈ సినిమాలు చేస్తున్నావు అనే ఫీలింగ్ నాకే వచ్చింది. సో ఆ టైంలో దట్ వాజ్ ద డిసిజన్ ఐ మేడ్ టు గో టు యుఎస్ వెళ్ళి అక్కడ బ్రేక్ తీసుకుని అక్కడ ఇగో ఇలాంటి కొన్ని కొన్ని థింగ్స్ చేశాము. చేసిన తర్వాత అప్పుడు నేను ఒక స్టోరీ, నాకు చాలా కిక్ ఇచ్చిన స్టోరీ ఒకటి వచ్చింది. సో దానికోసం ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు ఈ కాల్ వచ్చింది. సో ఈ కాల్ వస్తే విత్గా బాగా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఆ టైంలో ఫాలో అయ్యేది చాలా. షీ యూస్ టు వాచ్ ద ఎపిసోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ బిఫోర్ అండ్ షీ వాజ్ లైక్ ఇది ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఇది అది అని చెప్తే, ఇంకా నాకు కూడా ఏంటంటే నేను ఒక్కడనే అయితే ఇంపాసిబుల్, నా వల్ల ఏది కాదు, నాకు విధిగా కూడా ఉంది కాబట్టి ఎలా. అండ్ డెఫినెట్గా ఫైనాన్షియలీ ఇట్ వాజ్ గుడ్ అని చెప్తాను నేను. సో దాట్ వాజ్ ఆల్సో దేర్ అండ్ నాకు నిజంగా అనిపిస్తుంది అలాంటి ఒక జర్నీ అనేది లైఫ్లో మళ్ళీ రాదు. 105 డేస్ ఒక ప్లేస్లో ఉండి అదేంటంటే అసలు మొత్తం ప్రపంచానికే నువ్వు అసలు ఇంకా ప్రపంచంలో లేవు అన్నట్టు ఉంటుంది. అది బేసిక్గా ఇదే ప్రపంచం అయిపోతుంది ఒక 105 డేస్. సో ఇలా ఒక మొత్తం క్లోజ్డ్ డోర్స్లో ఒక 105 డేస్ ఉండాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అది. బట్ దట్ 91 డేస్ విధిగా నాతో పాటు ఉంది కాబట్టే నేను అక్కడ ఉన్నాను అనుకుంటాను నేను అన్ని రోజులు. లేకపోతే నేను సస్టైన్ అయ్యేవాడిని అని కాదనిపిస్తుంది. నేను ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు డూ ఇట్ ఎందుకంటే నేను అంత ఈజీగా నేను ఐ డోంట్ యునో ఇట్ టేక్స్ మీ టైమ్ టు మింగిల్ విత్ పీపుల్. బట్ వన్స్ ఐ మింగిల్ ఇంక అంతే, ఇంకా దే బికమ్ లైక్ మై ఫ్యామిలీ. సో ఇప్పుడు ఆ జర్నీ అనేది పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా? అంటే నాకు నెగిటివ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే పాజిటివ్ అయిందని చెప్తాను నా పెర్స్పెక్టివ్లో. బికాజ్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వరుణ్ సందేశ్ ఒక వ్యక్తిగా జనాలకి నేను చేసిన సినిమాలు లేకపోతే వాళ్ళు న్యూస్లో చదివినవి లేకపోతే నా గురించి వాళ్ళు విన్న రూమర్స్ త్రూ వరుణ్ సందేశ్ అనే వ్యక్తి ఇలాంటాడు అలాంటాడు లేకపోతే ఆడు ప్లే బాయ్ లేకపోతే ఆడు ఇది రకరకాలుగా ఉండేది జనాలకి నా మీద. సో నేను ఒక 105 డేస్ ఒక ప్లేస్కి వెళ్ళి అందరు టీవీలో దగ్గరికి వచ్చి అందరూ నన్ను చూసి ఒక 105 రోజులు నేనేంటో తెలుస్తుంది కదా జనాలకి, వాట్ ఈస్ దిస్ గై అనేది. సో జడ్జ్మెంట్స్ అనేది ఏవైతే నా మీద ముందర క్రియేట్ అయ్యాయో అవి చాలామంది, మొన్న చెప్తున్నాను కదా మొన్న ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఒక ఆవిడ నేను బిగ్ బాస్ ముందర మీకు అసలు చాలా యాటిట్యూడ్, మీకు చాలా బలుపు, మీకు చాలా మీరు ఇవన్నీ అనుకున్నానండి కానీ మీరు ఎంత హంబుల్, ఎంత స్వీట్ ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేయనంటే నేను అదే అన్నా. సో మనం యూజువల్గా లైఫ్లో మనం అంటే చాలామంది అందరం ఏం చేస్తామంటే ఒక బుక్ని కవర్ చూసి జడ్జ్ చేస్తూ ఉంటాం, అది హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది. బట్ ఏంటంటే లైఫ్లో నేను ఈ 17 ఇయర్స్ జర్నీలో నేర్చుకున్నది ఏంటంటే అక్కడ కవర్ ఇంపార్టెంట్ కాదు, లోపల ఏముందో అది ఇంపార్టెంట్ అని నేను, దట్స్ వన్ థింగ్ ఐ లెర్న్. అండ్ అలాగే ఈ ఇందాక రూమర్స్ గురించి వచ్చారు కానీ ఈ రూమర్ ఏంటి బ్రో, ఒక హీరోయిన్తో రిలేషన్ అప్పట్లో పేరు కూడా వచ్చింది, మరి పేరు చెప్పచ్చు లేదు నాకు తెలియదు, అది దాని గురించి మాట్లాడద్దు ఎందుకంటే నేను హ్యాపీగా మ్యారీడ్ ఉన్నాను. సో ఇంకో నిజమా రూమరా లేకపోతే నిజంగా పాస్ట్ లో ఒక రిలేషన్ ఉందా ఉండిందా అనేది డౌట్. నాకు దాని గురించి కామెంట్ చేయాలని లేదు. ఎందుకు నాకు కామెంట్ చేయాలని లేదు దాని గురించి? ఎందుకు ప్రతిసారి ఆ టాపిక్ కోసం స్కిప్ చేస్తూ ఉంటారు మీరు? స్కిప్ చేయలేదు, నేను కామెంట్ చేద్దాం అనుకోవట్లే ఆ టాపిక్ గురించి. నిజమా అబద్ధం కూడా చెప్పరా అది? నేను అసలు కామెంట్ చేయను ఆ టాపిక్, టాపిక్ కామెంట్ చేయను ఆ టాపిక్ గురించి. ఓకే, సో ఈ 26 ఇయర్స్ కి మ్యారేజ్ అండి బ్రో? 27 ఇయర్స్. అంత అంటే ఇండస్ట్రీలో మనం చూస్తే అందరూ 30+ కంప్లీట్ ఇంకా సక్సెస్ చూసేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటా. మ్యారేజ్ అనేది ఒక
ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఆబ్వియస్ గా ఒక లీగల్ ఏజ్, ఒక మెచ్యూరిటీ రావాలి. దాని తర్వాత మ్యారేజ్ అనేది మనం కరెక్ట్ వ్యక్తిని, కరెక్ట్ వ్యక్తి దొరికితే మనం మ్యారేజ్ చేసుకుంటాం. అది దానికి ఏజ్ అనేది ఒక జస్ట్ నంబర్ అంతే అని నేను నమ్ముతాను. మ్యారేజ్ అనేది యూ కెన్ డూ ఇట్ 21కి చేసుకోవచ్చు, లేకపోతే 41కి చేసుకోవచ్చు, 51 చేసుకోవచ్చు, 31 చేసుకుని ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్ పర్సన్ దొరకాలి మనకి, మనని అర్థం చేసుకుని మనం కూడా వాళ్ళని అర్థం చేసుకునేటువంటి మనుషులు దొరికితే ఖచ్చితంగా దేర్స్ నో ఏజ్, కరెక్ట్ టైం కరెక్ట్ ఏజ్ ఉండదు అనుకుంటాను నేను మ్యారేజ్కి. 2014 నుంచి పరిచయం కదా? యా 2014 అనుకుంటా. పడ్డానండి ప్రేమలో మరి. తినే కరెక్ట్ నా లైఫ్కి అన్న పాయింట్ ఎందుకు వచ్చింది? తినే కరెక్ట్ అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే షీ వాజ్ దేర్ ఫర్ మీ అంతే. అంటే మా రిలేషన్షిప్ బేసిక్గా ఫ్రెండ్షిప్లా మొదలైంది. సో వీ యూస్ బీ ఫ్రెండ్స్ ఫస్ట్ అండ్ వీ స్టార్టెడ్ టాకింగ్ టు ఈచ్ అదర్. అండ్ నాకు తెలియకుండానే నాకు తన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నేను అన్నీ షేర్ చేసుకున్నా తనతో, తనకు అన్నీ తెలుసు నా గురించి. సో షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై పాస్ట్, ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ. ఐ షేర్డ్ విత్ హర్ మై ప్లాన్స్, ఐ షేర్డ్ విత్ హర్. నేను తనతో అన్నీ షేర్ చేసుకోగలిగాను. అండ్ తను కూడా వైస్ వర్సా, తన తన పెయిన్, తన ఫ్యామిలీ, తను ఏం ఫేస్ చేసిందో తన లైఫ్లో, అవన్నీ నాతో షేర్ చేసుకుంది. అండ్ వీ బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ మా ఇద్దరి మధ్యన ఎక్కువ మాటలు కానీ, డేట్లు కానీ, లేకపోతే బయటికి వెళ్ళాలి కానీ, సినిమాలు థియేటర్కి వెళ్ళాలి కానీ, షికార్కి వెళ్ళాలి లేవు లేవు. సో అది ఎలా ఉండిందంటే షీ వాజ్ లైక్ షీ తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది నాతోనే షీ వాంట్స్ టు ట్రావెల్ అని. సో నన్ను అదే అడిగింది, నువ్వు కూడా అది ఫిక్స్ అయితే మనం ఇంకా డైరెక్ట్ పెళ్లి చేసుకుందామని అడిగింది. సో నేను ఇంకా ఐ వాజ్ లైక్ డన్. మా చెల్లికి కూడా పరిచయం ఉండింది విత్తిక, ఫస్ట్ మా చెల్లికే పరిచయము. సో అలా మా చెల్లి నుంచి మా మమ్మీతో మాట్లాడి, మా డాడీతో మాట్లాడి, నాకు భయంకరంగా ఒక, అంటే నేను బాగా కనెక్ట్ అయిపోయిన థింగ్ ఏంటంటే, నేను ఒకసారి మేము ఇంకా అప్పటికి రిలేషన్, అంటే యా వీ వర్ జస్ట్ టాకింగ్, అప్పుడే మా రిలేషన్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత నేను యుఎస్లో ఉన్నాను, లాస్ వేగస్కి వెళ్ళాము న్యూఇయర్కి, 31st December న్యూఇయర్కి. న్యూఇయర్క్ బ్రెడ్ డే నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, బట్ న్యూఇయర్కి అనుకుంటా. లాస్ వేగస్ వెళ్ళాం నేను, మా మమ్మీ, మా డాడీ అండ్ మా చెల్లి వెళ్ళి ఇంకా అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అంటే, తను ఇక్కడ నుంచి నన్ను సర్ప్రైజ్ చేసి యుఎస్కి వచ్చేసింది న్యూఇయర్కి. న్యూయార్క్ నాకు గుర్తులేదు, నేను న్యూయార్క్ వచ్చింది. నాకు అసలు ఫ్యూజ్ అవుట్, ఎందుకంటే నా లైఫ్లో ఎవరు అలాంటి సర్ప్రైజ్ నాకు చేయలేదు. సో అది నాకు భయంకరంగా నచ్చింది. అండ్ ఈ సర్ప్రైజ్లే కాదు, తనతో ఉంటే నాకు ఎవ్రీడే ఒక సర్ప్రైజ్లా ఉంటుంది ఈ రోజు వరకు కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ యునో, షీస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ షీఈస్ అ చాలా కైండ్ హార్టెడ్ వ్యక్తి, చాలా పెద్ద మనసున్న పర్సన్ విత్తిక. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ హర్. లక్కీ బ్రో, ఇప్పుడు కూడా పాపం వెళ్ళేటప్పుడు కూడా తినేసెళ్ళు బయటికి, తినేసెళ్ళు ఇంటర్వ్యూ మధ్యలో ఆపు మరి. సో ఈ మ్యారేజ్ డేట్ గుర్తుందా బ్రో? మ్యారేజ్ డేట్ ఎందుకు గుర్తుండదు? August 19th బర్త్డేనో న్యూ ఇయర్ న్యూ ఇయరే అది న్యూ ఇయరే ఇది మ్యారేజ్ డే August 19th విత్తిక గారి బర్త్డే February 2nd ఇవన్నీ గుర్తు మర్చిపోతే మర్చిపోతూ ఉంటారు కదా. అంటే మాది పెళ్లి కూడా ఎట్లా అంటే August 18th మొదలు పెడితే 19th కంప్లీట్ అయింది. అదేంటి? నైట్ అయింది. నైట్ అయింది, నైట్ నుంచి ఇంకా నెక్స్ట్ డే వరకు జరిగింది అనమాట. సో నేను అప్పుడప్పుడు 18th అంట, 19th అంట. బట్ 19th అయితే ప్రాసెస్ మొత్తం అయింది కాబట్టి 19th. ఆ మధ్యలో ఒకటి గొడవలు అయింది, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. అది గొడవలు ఏం కాదు, నేను అదే అంటున్నా, అందరూ అదే అడుగుతున్నారు. ఇది నేను దీని గురించి చెప్పి అన్ని ఇంటర్వ్యూలో నాకు అసలు ఇంకా చెప్పాలని కూడా లేదు. బట్ నేను ఆల్రెడీ చాలా సార్లు క్లారిఫికేషన్ ఇచ్చా దీనికి, చాలా సార్లు రెస్పాన్స్ ఇచ్చా దీనికి, బట్ మళ్ళీ చెప్తా అడుగుతున్నావు కాబట్టి. సో అది ఏమైందంటే, విత్తిక ఆ టైంలో తనకి స్లీపింగ్ ప్రాబ్లం ఉండింది, తనకి ఇన్సామ్నియా వచ్చి షీ వాస్ నాట్ ఏబుల్ టు స్లీప్ బేసిక్లీ. సో దే గేవ్ హర్ స్ట్రాంగ్ డోసెస్ ఆఫ్ ఇవి, అదే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు ఇన్ని డేస్కి నేసుకోవాలని. సో తను ఏం చేసిందంటే, బేసిక్గా షీ హ్యాడ్ అ టాబ్లెట్ అండ్ షీ ఫర్గాట్ దట్ షీ హ్యాడ్ ఇట్ బేసిక్లీ. తను మర్చిపోయింది ఆ టాబ్లెట్ వేసుకున్నానని. సో ఇంక సంథింగ్ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసేసరికి షీ ఫెల్ట్ వెరీ వీక్ అండ్ కళ్ళు తిరిగినట్టు అనిపించి షీ గాట్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. కళ్ళు తిరిగినాయి, వీక్నెస్గా అనిపించిందని. నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను. సో ఇక్కడ నేను వెంటనే వచ్చేయాలా, ఏంటి అసలు ఏం జరిగింది అని వెంటనే వచ్చేద్దాం అనుకుంటే, షీ వాజ్ లైక్ నో ఐమ్ ఫైన్, ఐమ్ ఇన్ ద హాస్పిటల్, ఇలా నాకు కొంచెం లో బీపీ అయిపోయింది, కళ్ళు తిరిగినట్టు అనిపించింది అని చెప్పి ఇమీడియట్గా అది గేవర్ సలైన్ వేశారు, వచ్చేసింది. దాన్ని అందరూ పట్టుకుని ఇంకా ఏదో గొడవలు అయిపోయినాయి, ఏదో అయిపోయింది, ఇంకా థంబ్నెయిల్స్ అన్నీ వేస్తారు కదా కొంతమంది, అలా వేసేసి ఇంకా దాన్ని కొంచెం ఏదో
ట్రై చేశారు, బట్ ఇది జరిగింది. జనరల్ గా మీ ఇద్దరికి వెయిట్ వెయిట్ గొడవలు వస్తే ఫస్ట్ అవర్ సారీ చెప్తారు? నేనే చెప్తాను, యా డెఫినెట్ గా. ఏ వాటికి గొడవలు అవుతూ ఉంటాయి ఎక్కువ? అన్నిటికీ ఏమని చెప్తాను, హౌస్ లో కూడా మాకు అలగడము, మళ్ళీ చిన్న చిన్న వాటికి గొడవ అయితే తను ఏదో అంటే నేను ఏదో అనడము, లేకపోతే తను తను పాపం వండుతుంది ఎలా ఉందంటే మనం ఏమో తక్కువ అని చెప్పేస్తాను, కానీ కొంచెం ఉప్పు ఎక్కువైందేమో అని ఇలాంటివి అంటే మళ్ళీ అలా ఫీల్ తర్వాత మళ్ళీ మనమే సారీ రా అలా కాదనో. ఎందుకంటే ఏదైనా ఒక డిష్ చేయాలంటే చాలా ఎఫర్ట్ అండ్ చాలా టైం పడుతుంది. సో అది ఖచ్చితంగా ఎవరికైనా వండి తిన్న తర్వాత కొంచెం ఇది ఎక్కువైందో అది తక్కువైందో అంటే ఎవరికైనా ఎస్పెషల్లీ కుక్ చేసిన వాళ్ళకి ఉంటుంది కదా ఇంత ఎఫర్ట్ ఇంత టైం పెట్టి నేను చేశానని. సో దాట్స్ వెరీ అండర్స్టాండబుల్. అలాగే నాకు బాధ అనిపించింది, నాకు సోయల్ చెప్పాడు ఈ మ్యాటర్ మిస్క్యారేజ్ టూ టైమ్స్ అని చెప్పేసి. టూ టైమ్స్ అవ్వలేదు వంట, ఇగో ఇదే అంటున్నా, ఇలా ఒకళ్ళు ఏదో వింటారు, ఎవరో ఏదో ఏదో చెప్తారు, ఎవరో ఏదో ఒకళ్ళు వింటారు, అది 1 నుంచి 2 నుంచి 3 నుంచి 5 నుంచి 10 వెళ్ళిపోతుంది. లేదు లేదు, ఓకే, అంటే నాకు తెలిసి కాదు, మరి మరి సోహెల్కి మరి ఎలా తెలుసో తెలియదు. నేను రాంగ్ అన్నాను, నాకు 2 అని చెప్పినట్టు ఒకసారి అట్లా అయింది. సో ఆ ఫాదర్ అయ్యాము అని తెలిసిన వెంటనే ఇట్లా మిస్క్యారేజ్ అయినప్పుడు ఆ రియాక్షన్ ఎలా ఉండింది బ్రో? ఆ టైంలో ఆ ఫీల్ ఎలా అనిపించింది? అంటే ఆ ఫీల్ ఎలా అనిపించింది అంటే ఎవరికైనా ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అలా జరిగితే. ఇప్పుడు అంటే ఐ థింక్ షీ వాజ్ మేబీ 1-2 మంత్స్ ఆర్ సంథింగ్ ప్రెగ్నెంట్ అండ్ మిస్క్యారేజ్ అయింది. సో ఎవరికైనా ఆబ్వియస్గా బాధ అనిపిస్తుంది కదా, అరే అరే పాపం ఇట్లా అయిందేంట అని. అండ్ తన మీద కూడా ఒక చిన్న అరే ఓకేనా కాదా ఏంటి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. అట్లా అయితే ఎవరికైనా డెఫినెట్గా బాధ అనిపించింది. బట్ అది చాలా మంచి మూమెంట్ కపుల్కి. దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? విదికా గారి నుంచి, విదికా గారిని ఎలా బయటకు తీసుకొచ్చారు? యా ఇంకా ఇప్పుడు నాకేంటంటే షీ నాకన్నా ఎక్కువ పెయిన్ తనకే ఉంటుంది కదా, షీ 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 ఫేస్ దట్ పెయిన్, కాబట్టి ఇది ఇది డెఫినెట్గా తను కూడా బాధపడింది. అండ్ ఆబ్వియస్గా ఇట్ టేక్ సమ్ టైమ్ టు, ఆబ్వియస్గా ఎవరికైనా కొంచెం టైం పడుతుంది కదా బయటికి రావడానికి దాని నుంచి. సో అలానే జరిగింది, టుక్ సమ్ టైమ్. అండ్ ఆబ్వియస్గా లైఫ్లో ఏదైనా టైం అనేది ఇట్స్ ద హీలింగ్ పాయింట్. అది టైం అనేది ఏదైనా ఏ నొప్పినైనా హీల్ చేస్తుంది. సో నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మరి? ఏమో చూద్దాం, ప్లాన్ చేసినప్పుడే చెప్తాను, మీకే తెలుస్తుంది కదా ప్లాన్ చేశాక. విధిగా చూస్తే తెలిసిపోతుంది. సో ఈ సినిమా మీద మంచి హోప్స్ తో ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్కడ చూస్తున్నారు, ఎవరితో చూస్తున్నారు? ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మా టీంతోనే చూస్తాను ఖచ్చితంగా, మా టీంతోనే చూస్తాను ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ మా వైఫ్తో మేమందరం కలిసి చూద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఏ థియేటర్ ఏంటో అనేది నేను నేను నెక్స్ట్ షేర్ చేస్తాను మొత్తం అంతా. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్. అండ్ అందరూ ఈ సినిమా చూడాలి. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని నేను చాలా బలంగా అయితే నమ్ముతున్నాను. సో అండ్ ఈ ఇప్పుడు ప్రజెంట్ మీకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, మీ క్లోజ్ సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్? నా క్లోజ్ సర్కిల్ బయట వాళ్ళే కొంతమంది ఉంటారు. యా మీ సీజన్లో ఇప్పటికీ టచ్లో ఉన్నవాళ్ళు? బిజీగా టచ్లో ఉండాల్సిందే తను కాకుండా. తను కాకుండా టచ్లో అంటే అంత ఫ్రీక్వెంట్గా ఎవరితో టచ్లో లేను. రాహుల్ కానీ, రాహుల్ అంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, అంటే ఐ డోంట్ డెస్ ఎవరు నాకు డైలీ ఫోన్ చేసో, లేకపోతే రెండు ఇప్పుడు నువ్వు సోహెల్ అంత బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అలాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు మా వైఫే. అంటే ఎప్పుడైనా నెలకి రెండు నెలలకి నాకు ఎవరి మీద అలాంటి ఏం లేదు. బట్ ఐ డోంట్, అసలు ఎందుకు కూడా పెళ్ళి అయిన తర్వాత అందరు చేంజ్ అయిపోతారు, ఓన్లీ వైఫ్ 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 అని అంటారు. అది ఎందుకు చేసుకో, నీకు తెలుస్తుంది ఈ భయపడే చేసుకోకూడదని డిసైడ్ అవుతున్నాను నేను. అది 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 నీకు మరి అలాంటి సోయల్ అన్నాడు మన వాడు అయిన తర్వాత నీకు నీకు మేబీ అంతగా ప్రేమించే వాళ్ళు ఇంకా దొరకలేదేమో. నీకు దొరికినప్పుడు నీకు కూడా ఇష్టం ఉండాలి కూడా దొరకడానికి కూడా. మరి సో యా ఫైనల్ గా ఆడియన్స్ కి ఈ ఫిలిం గురించి, 21st రిలీజ్ అవుతుంది, మాక్సిమం చూసిన అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ యూఎస్లో వాటిల్లో థియేటర్స్ ఫిల్ అయిపోయినాయి, ఇక్కడ సంజయ్ థియేటర్ మెయిన్ థియేటర్ ఇచ్చారు, ఇది ఫిల్ అవుతున్నాయి. ఇంకా ఇంతకుముందే చూసాం మనం, ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ ఫిలిం గురించి వాళ్ళు ఎందుకు చూడాలని క్వశ్చన్ చేసేవాళ్ళు? సో ఈ సినిమా గురించి ఏం చెప్తానంటే ఇది ఒక ఒక సస్పెన్స్ మిస్టరీ సినిమా. అండ్ మేము లైక్ ఇందాక నేను చెప్పినట్టు టెక్నికలీ చాలా బాగుంటుంది సినిమా. మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మేము చేసిన సౌండ్ డిజైన్ కానీ సింగ్ సినిమా, దే వన్ ఆఫ్ ద ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సౌండ్ డిజైనింగ్ టీమ్ వాళ్ళు. సో వాళ్ళు సౌండ్ డిజైనింగ్ చేశారు, మ్యూజిక్ చాలా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంటుంది, మ్యూజిక్ కూడా సారీ సినిమాటోగ్రఫీ కూడా ఇట్ విల్ బీ బ్రిలియంట్, ఫ్రేమ్స్ కానీ విజువల్స్ కానీ మీకు ప్రతి ఫ్రేమ్ చాలా విజువల్గా చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇవన్నీ కాకుండా అంతకు మించి దే ఇస్ అ వెరీ నైస్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, సినిమా చాలా
పేసీగా ఉంటుంది అండ్ మిమ్మల్ని యు విల్ బి గెస్సింగ్ ఎవరు ఎవరైండొచ్చు అనే ఒక చిన్న గేమ్ మనం చూస్తే మనతో ఒక చిన్న మైండ్ గేమ్ ఆడిపిస్తుంది అనుకుంటున్నాను నేను సినిమా. అండ్ మా రాజేష్ జగన్నాథన్ గారు చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. సో ఈ సినిమా మీరు అందరూ చూసి మా టీం అందరినీ సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి సినిమాలు చేసే స్కోప్ అండ్ రాజేష్ జగన్నాథన్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ప్యాషనెట్ డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ వస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ తప్పకుండా ఈ సినిమా అందరూ 21st వెళ్ళి థియేటర్లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ మీరు మాతో షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది 2.0 అనుకోవచ్చా బ్రో? ఏది దట్స్ అది మీ ఒపీనియన్, మీరు ఎలా అనుకోండి. నేనైతే వరుణ్ సందేశ్ అని అనుకుంటా. నాకు 2.0 వద్దు, 1.0 వద్దు, 3.0 వద్దు, వరుణ్ సందేశ్ చాలు నాకు. ఇంకో ఫైనల్ క్వశ్చన్ బ్రో, నాకు ఇది ఎప్పటి నుంచి తెలుసుకోవాలి, ఆ హ్యాపీ డే సినిమాకి రెమ్యునరేషన్ ఎంత బ్రో? ఫ్లైట్ టికెట్స్ చేశారు యుఎస్ నుంచి, అదెంతో నాకు అది తెలియదు ఆ టైంలో కాస్ట్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 lakh ఇచ్చారు అనుకుంటా. ఓకే, ఈ సక్సెస్ ఎంత కొత్త బంగారు లోకంకి ఎంత? కొత్త బంగారు లోకంకి నాకు ఐడియా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అండి. అప్పుడు టీమ్ హ్యాపీ డేస్కి నాకు తెలుసు కాబట్టి దాని తర్వాత ఇంక మిగతా అవన్నీ ఎగ్జాక్ట్లీ ఎంతెంత ఏ సినిమాకి నెంబర్స్ వచ్చాయి కూడా నాకు తెలియదు. అండ్ ఇన్ని సంవత్సరం ఇక్కడ హైదరాబాద్లో తెలుగు స్టేట్స్లో ఉండి ఇంకా స్టిల్ యుఎస్ సిటిజన్గా ఎందుకున్నావు? నేను యుఎస్ సిటిజన్ కాదు, ఇక్కడ నాకు మన ఆధార్ కార్డు ఉంది, నాకు ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ అక్కడ కూడా ఉంది. నాకు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని ఒక కార్డు ఉంది. సో దట్స్ లైక్ అది ఒక ఆల్మోస్ట్ ఒక డ్యూయల్ సిటిజన్షిప్ లానే అనుకోవచ్చు. ఓకే, బట్ యా నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ యా సిమిలర్లీ. అది కూడా రెండు కళ్ళు లాగా యుఎస్ అండ్ హైదరాబాద్. హాఫ్ లైఫ్ అక్కడ ఉన్నా, హాఫ్ లైఫ్ ఇక్కడ ఉన్నా కదా. సో 17 ఇయర్స్ అక్కడ, 17 ఇయర్స్ ఇక్కడ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. థ్రిల్లర్ సినిమాస్ నచ్చే వాళ్ళందరికీ అండ్ వరుణ్ సందేశ్ గారు నచ్చే వాళ్ళందరికీ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తున్నాము అని చెప్పేసి వరుణ్ సందేశ్ గారు చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకెవరైనా స్టిల్ ఆ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూడకపోతే కింద లింక్స్ ఉంటాయి, అవి చూసేయండి. ఈ సినిమా చూసిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి, ఈ సినిమాని హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.